నమస్కారం, సీఎంటీవీ న్యూస్ కి స్వాగతం. స్వరం మీది, సమరం మాది. వార్త విశేషాల్లోకి వెళ్తే, సేవ్ అమరావతి, చలో అమరావతి కార్యక్రమాన్ని తలపెట్టి రైతులకు మద్దతు తెలిపేందుకు వెళుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్టు చేయడం దారుణమని నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ వైఖరి పట్ల నిరసన తెలుపుతూ స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోగా వైకుంఠం వెలుపల దాదాపు కిలోమీటర్ మేర భక్తులు బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు, టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటలు సమయం పడుతోంది. ఇక 26వ తేదీ నాడు 76,704 మంది భక్తులు తిరుమలేశుని దర్శించుకున్నారు. గురువారం నాడు శ్రీవారి ఆదాయం 4.14 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. TV9 రిపోర్టర్ దీప్తిపై రాజధాని మహిళలు దాడి చేశారు. అనంతరం TV9 వాహనాన్ని సైతం ధ్వంసం చేశారు. గత రాత్రి TV9 రజనీకాంత్ రాజధాని ఉంటే ఏంటి, పోతే ఏంటి అన్నట్లు ప్రచారం జరిగింది. ఇటువంటి వార్తలు విన్న రైతులకు TV9 రిపోర్టర్ దీప్తి ఎదురుపడడంతో ఆమెకు దేహశుద్ది చేశారు. ఈ సమయంలో NTV రిపోర్టర్కు కూడా గాయాలయ్యాయి. అయితే రిపోర్టర్ దీప్తి కూడా రాజధానిలో పెయిడ్ ఆర్టిస్టులు ఎక్కువగా ఉన్నారన్న వ్యాఖ్యలు చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ దాడి అనంతరం రిపోర్టర్ దీప్తిపై దాడికి తెగబడింది ఎవరని పోలీసులు ప్రశ్నించగా పెయిడ్ ఆర్టిస్టులే దాడి చేశారని రైతులు కౌంటర్ ఇవ్వటం కొసమెరుపైంది. ఏపీ రాజధానిని అమరావతిలో ఉంచాలని గత ప్రభుత్వం నిర్ణయించగా రైతులతో పాటు ప్రభుత్వ భూములకు కూడా కేంద్రం అనుమతులు ఇచ్చిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిందని, అదే సాకుతో ఇప్పుడు వైకాపా ప్రభుత్వం ఏకంగా రాజధానిని మార్చేస్తుందని మండిపడ్డారు. గత ప్రభుత్వం కొంతమందితో గాలిమాటలు మాట్లాడిస్తే ఇప్పుడు వైసీపీ అంతకంటే బరితెగించిందన్నారు. ఏపీ రాజధాని అమరావతిగానే కేంద్రం గుర్తించి ప్రపంచ పటంలో పెట్టిందని చెప్పారు. రైతులు భూములు ఇచ్చి త్యాగాలు చేశారని, దానిని గుర్తించిన కేంద్రం ట్యాక్స్ను మినహాయించిందని గుర్తు చేశారు. రాజధాని తరలింపును ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని కేబినెట్ నిర్ణయం మేరకు భారతీయ జనతా పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కృష్ణా జిల్లా కంచుకచర్లలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్ మొండి వైఖరి నశించాలని, మూడు ముక్కలాట మాకొద్దు, అమరావతి ముద్దు, సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ర్యాలీతో ఆ ప్రాంతం హోరెత్తింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రహదారిపై బైఠాయించారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అలాంటి వ్యక్తి వ్యవహరించడం నిజంగా చాలా దారుణం అండి. ఏ రైతులైతే అప్పగించారు ఆ ప్రాంతంలో ఈరోజు నిర్ణయం తీసుకొని ఆ రైతుల పొట్ట మీద కొట్టడం నిజంగా చాలా హేయమైన చర్య. ఇప్పటికైనా రాజధాని నిర్ణయం పట్ల సానుకూలంగా స్పందించాలి. ఆ మూడు రాజధాని ప్రకటనని వెనక్కి తీసుకొని అమరావతిని రాజధానిగా కొనసాగించాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నామండి. తెలుగుదేశం ప్రభుత్వం నిజంగా రైతులకి ఏ విధంగా అయితే మరి గత 5 సంవత్సరాల్లో మరి వారికి అండగా ఉందో, వాళ్ళ భూములను నిజంగా ఇచ్చిన రైతులు భూములు ఇచ్చిన రైతులకు ఏ విధంగా అయితే అండగా ఉందో అదేవిధంగా కొనసాగించాలని, రైతులకు భరోసా ఇవ్వాలని, వాళ్ళ పొట్ట మీద కొట్టొద్దని, అమరావతిని రాజధానిగా కొనసాగించాలని, మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని. ఈరోజు విజయసాయిరెడ్డి ద్వారా ఆయన భూములు కొనుగోలు చేసి వైజాగ్లో ఇప్పుడు ఆయన భూముల్ని ధరలు పెంచుకోవడానికి ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం చాలా హేయమైన చర్య. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని, ఆంధ్రప్రదేశ్కు ఒక్క రాజధాని మాత్రమే ఉండాలని కోరుతూ బెజవాడ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నగరంలోని ప్రధాన వీధులలో ర్యాలీ కొనసాగించిన అనంతరం స్థానిక బెంజ్ సర్కిల్ వద్ద మానవహారాన్ని ఏర్పాటు చేశారు. అమరావతి రైజన్గా.
ఉద్దండరాయనపాలెం వద్ద మీడియా కవరేజ్ నిమిత్తం వెళ్లిన మీడియా ప్రతినిధులపై రైతులు దాడి చేశారు. కన్నా లక్ష్మీనారాయణ మౌన దీక్ష కవరేజీ కోసం వెళ్లిన టీవీ 9, మహాటీవీ, ఐ న్యూస్, ఎన్టీవీ ప్రతినిధులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంటర్వ్యూ చేసే సమయంలో ముందుగా టీవీ 9 రిపోర్టర్ దీప్తిపై దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. మహిళా జర్నలిస్టుపై దాడి చేయడం తగదని అడ్డుకోబోయిన ఎన్టీవీ రిపోర్టర్ వసంత్ను కూడా రైతులు చితకబాదారు. రైతుల దాడి నుంచి తప్పించుకుని బయటకు వచ్చే క్రమంలో వెలగపూడి వద్ద మరోమారు దాడి చేశారు. టీవీ 9 కారు అద్దాలు పగలకొట్టి మీడియా ప్రతినిధులు బయటికి రాకుండా అడ్డుకున్నారు. దీంతో కారులో ఉన్న దీప్తికి, మహాటీవీ, వసంత్ కి మరిన్ని గాయాలయ్యాయి. వీరిని రక్షించేందుకు యత్నించిన పోలీసులకు సైతం గాయాలయ్యాయి. దాడి చేసిన వారిలో అత్యధిక శాతం మహిళలు ఉండడం గమనార్హం. రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్లను ఖరారు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని రాష్ట్ర మంత్రి పేర్ని నాని చెప్పారు. 2020 మార్చిలోగా కొత్త 108-104 వాహనాల కొనుగోలుకు కేబినెట్ అనుమతి ఇచ్చిందని, సుమారు 130 కోట్ల రూపాయలతో ఈ వాహనాలను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. ఇక రాష్ట్రంలో మొత్తం 341 వ్యవసాయ ఉత్పత్తులు శాశ్వత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. కనీస మద్దతు ధరకు నోచుకొని పసుపు, ఉల్లి, మిర్చి, చిరుధాన్యాలు కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాజధాని నిర్మాణంలో కుంభకోణాలు వెలికి తీసేందుకు కమిటీని ఏర్పాటు చేశామని, అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా తేలినప్పటికీ సమగ్ర దర్యాప్తు కోసం న్యాయ నిపుణుల సలహా తీసుకుని విచారణ చేయించే దిశగా ముందుకు వెళతామన్నారు. రాష్ట్ర అభివృద్ధి, రాజధాని నిర్మాణం అధ్యయనం కోసం నియమించిన జీఎన్ రావు కమిటీ నివేదికపై కూడా చర్చ జరిగిందన్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రామ్నాథ్ కోవింద్ ను బీజేపీ ఎంపీ సుజనా చౌదరి కలిశారు. ఏపీ రాజధాని అమరావతిలో నెలకొన్న పరిస్థితులను రాష్ట్రపతి దృష్టికి ఆయన తీసుకువెళ్లారు. సుమారు అరగంటకు పైగా జరిగిన ఈ భేటీలో ఏపీ రాజధాని సమస్యలతో పాటు పలు కీలక విషయాలు చర్చించినట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే మరోవైపు టీపీసీసీ చీఫ్ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రాష్ట్రపతిని కలిశారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పలు విషయాలను రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ఇరిగేషన్ పనులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 100 కోట్ల రూపాయలు కేటాయించారని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నీటి పారుదల ద్వారా రైతుల జీవితాన్ని బాగు చేయాలని జగన్ తన లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలోని ఓలేటివారిపాలెం గ్రామంలో ఈ పాస్బుక్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకున్నారని, 6 నెలల్లో నవరత్నాల రూపంలో వాగ్దానాలను అమలు చేశారని వెల్లడించారు. ఎంత ఆర్థిక భారం ఎదురైనప్పటికీ దాన్ని లెక్క చేయలేదని గుర్తు చేశారు. ఇక ముందు మరింత అభివృద్ధి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఆర్టీసీ ఉద్యోగుల సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ఆర్టీసీ మహిళా ఉద్యోగులు తమ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై చర్చించిన అనంతరం సీఎం ఆర్టీసీ యాజమాన్యానికి సూచనలు చేశారు. దీంతో సత్వర చర్యలు తీసుకున్న ఆర్టీసీ యాజమాన్యం బస్సు టాయిలెట్లను రూపొందించింది. మియాపూర్ లోని బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ లో దీన్ని తయారు చేశారు. ఇవి ఇప్పటి వరకు వార్త విశేషాలు. మరో బులెటిన్ల మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సీఎం టీవీ న్యూస్. నమస్కారం.